పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రసంగం. దయచేసి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని కొంచెం శ్రద్ధతో, ఎందుకంటే ఈ జిల్లాలో మనం అన్ని రంగాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లాగా సిద్దిపేట జిల్లాను అగ్రగామిలో ఉంచుకున్నాం. భవిష్యత్తులో కూడా ఈ జిల్లా ఎప్పుడు అన్నింటిలో కూడా ముందుంటారు. దానికి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అని ఈరోజు మన మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారిని పిలుచుకుంటే, వారు పిలవగానే ఆదివారం వేరే కార్యక్రమాలు ఉంటే కూడా రద్దు చేసుకొని మన మాటను గౌరవించి వచ్చినందుకు ముందుగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు అంశాల మీద ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. ఎక్కువ ఉపన్యాసాలు కాకుండా వాస్తవ పరిస్థితులను మాట్లాడుకొని భవిష్యత్తులో ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి దాని మీదనే ఈ సమావేశం. ఇట్ ఈస్ మోర్ దాన్ ఎ మీటింగ్, ఇట్ ఈస్ మోర్ ఇంటరాక్షన్. మీటింగ్ కంటే, ఉపన్యాసాల కంటే ఇంటరాక్షన్ మీద ఎక్కువ సమయాన్ని మనం పెట్టి అవగాహన కల్పించుకుందాం అనేటువంటిది మన ఆలోచన. అంటే రెండు అంశాల మీద మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఒకటి 30 రోజుల ప్రణాళిక, దాని కొనసాగింపు. రెండవది వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులు మరి రైతులకు వారు ఇవ్వాల్సినటువంటి సహాయ సహకారాలు, ఎట్లా ఈ వ్యవసాయ విస్తరణ అనేటువంటిది ముందుకు కొనసాగాలి, వారి యొక్క సేవలను ఎలా వినియోగించుకోవాలనేటువంటి అంశం మీద ఈ రెండు అంశాల మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే 30 రోజుల ప్రణాళిక అనేటువంటిది మా సర్పంచులు కానీ ఎంపీటీసీలు చాలా అద్భుతంగా పనిచేసి అసలు ప్రజలే ఆశ్చర్యపోయే విధంగా 70 ఏళ్ళ దరిద్రాన్ని గ్రామాల నుంచి పారదోలిందని చెప్పి ఇవాళ మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మన జిల్లాలో చూసినట్టయితే పోటీ పడి పనిచేసినారు. ఒక మండలం ఒక మండలంతో పోటీ పడ్డది, ఒక సర్పంచ్ గారు ఇంకొక సర్పంచ్తో పోటీ పడ్డారు. చాలా కష్టపడి అద్భుతంగా మా సర్పంచులు మా ఎంపీటీసీలు ఒక టీం వర్క్ చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలను మీరు సాధించినారు. ముందుగా మీ అందరికీ గౌరవ సర్పంచులకు ఎంపీటీసీలకు నేను శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. జీవితంలో సేవ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం మీ అందరికీ కూడా. నేను ఏదో అబ్జర్వ్ తప్పని అడగట్లేదు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. పంచాయతీ సెక్రటరీ అంటే మీరు సర్పంచ్ గారు తల్లి లాంటివాడు అయితే మీరు తండ్రి లాంటివాడు, మీరు తండ్రి లాంటివాళ్ళు అయితే సర్పంచ్ గారు తల్లి లాంటివాడు. మీరు ఇద్దరు టీం వర్క్ చేస్తే గ్రామాలను అద్భుతంగా మార్చవచ్చు. మీరు బాగా ఇప్పుడు అందరూ కూడా పీజీ ఎంటెక్ బీటెక్ చదివిన పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అనేకంగా ఉంటాయి. మీరు గంపగుత్త కాకుండా ప్రజల్లో పంచాయతీ సెక్రటరీ పేరు ఆ ఊర్లో ప్రతి ఇంట్లో 4 మీద ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా మీరు పరిచయం ఉండాలి. మీరు ప్రతి ప్రజల దృష్టిలో తలలో 4 లాగా మీరు ఉంటే మీరు ఆ ఊరి మీద పట్టు సాధిస్తారు. ఒకసారి మీరు ఆ ఊరి మీద పట్టు సాధిస్తే ప్రజలు మీరు ఏం చెప్తే అది ఇంటారు. మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరితోని రోజుకు ఒక 10 ఇండ్లు, ఇందాక అబ్జర్వ్ ఏమంటుండు పోతా చూస్తా, నిజంగా ఈరోజు మనకున్న పని 1 గంట పని, 2 గంటల కంటే ఎక్కువ పని లేదు. మీరు కొంచెం ఒక్కొక్క ఇంటికి పోయి తడి చెత్త పొడి చెత్త గురించి చెప్పండి. వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత, ప్రజలు రోజు స్నానం చేయాలి, గోర్లు తీసుకోవాలి, కటింగ్ మంచిగా చేసుకోవాలి, మనం రోజుకు ఫ్రెష్గా ఉండాలి అనేటువంటి విషయం కూడా వాళ్ళకి చెప్పాలి. మనం స్కూల్కి వెళ్ళే పిల్లల్ని తప్పకుండా స్కూల్కి వెళ్ళేటట్టు చూడండి, అంగన్వాడీ పిల్లలు పోయేటట్టు చూడండి, అంగన్వాడీ నుంచి పాలు కొడుగుడు వస్తున్నాయా లేవా చూడండి, గర్భిణీ స్త్రీలు ఎందరు ఉన్నారు వాళ్ళకి మనం పాలు కొడుగుడుతో అన్నం పెట్టమనం అవుతుందా లేదా చూడండి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి నార్మల్ డెలివరీ అయితే కేసీఆర్ కిట్ వస్తుంది, 1 రూపాయి ఖర్చు కాదు అనేటువంటి విషయాన్ని చెప్పండి. ఒకవేళ ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే 108కు ఫోన్ చేసి మీరు పంపించే ఏర్పాట్లు చేయండి. అట్లే డెలివరీకి పోవాల్సిన తల్లి ఉంటే కూడా మీరు పంపవచ్చు. భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్లికేషన్ నింపి కొత్త పెన్షన్కు అప్లై చేయండి. రేషన్ కార్డులు ఎవరైనా చనిపోతారు వాళ్ళ పేరు తీసేయించండి. కొత్తగా పుట్టినరు, కొత్తగా కోడలు వచ్చింది వాళ్ళ పేరు యాడ్ చేసి వాళ్ళకి 6 కిలోల బియ్యం ఇప్పించే పని చేయొచ్చు. మీరు భవన నిర్మాణ కార్మికులు ఉంటారు ఊళ్ళల్లో, ప్రతి ఊర్లో ప్లంబరు ఎలక్ట్రీషియను మేస్త్రీలు ఎక్కువ ఉంటారు మన ఏరియాలో. వాళ్ళకి మనకు గవర్నమెంట్లో మంచి స్కీమ్ ఉంది, భవన నిర్మాణ కార్మికుల బీమా అనే ఒక పథకం ఉంది, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తారు. మీరు కొద్దిగా దాన్ని ఎడ్యుకేట్ చేసి ఆ బీమాను ప్రతి ఒక్కరికి మీరు చేయిస్తే వాళ్లకు ప్రమాదవశాత్తు చనిపోతే 6,30,000 వస్తాయి, సహజ మరణం అయితే 130,000 రూపాయలు వస్తాయి, డెలివరీ అయితే 30,000 వస్తాయి,
పెళ్లి చేసుకుంటే 30,000 వస్తాయి. దానికి కట్టాల్సింది ఎంత? 45 రూపాయలు 50 రూపాయలు 110 రూపాయలు కడితే 3 సంవత్సరాలకు బీమా ఉంటుంది, 3 ఇయర్స్. పిల్లలు చదువుకుంటే స్కాలర్షిప్లు వస్తాయి వాళ్ళ పిల్లలకు. మీ ఊర్లో ఇట్లాంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. మీ వ్యవసాయ విస్తరణ అధికారి ఊళ్ళకి వచ్చినప్పుడు ఆయనతో పాటు రైతులతో పాటు పొలాల్లోకి వెళ్ళండి. మీరు మీరు ఆల్ సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఈ భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు ఉంటారు మన ప్రాంతంలో, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా బీడీ కార్మికుల పిల్లలకు అప్లికేషన్లు పెట్టిస్తే వాళ్ళకు కూడా స్కాలర్షిప్ వస్తుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్ ఇప్పించండి. బస్సు టైంకు రాకపోతే డిపో మేనేజర్తో మీరు కోఆర్డినేట్ చేయండి. ఊర్లో యూత్ ఉంటారు, చాలామంది యూత్ సమయాన్ని వృధా చేస్తున్నారు. వాట్సాప్లు, పబ్జీ గేమ్స్, సోషల్ మీడియాలు, టిక్టాక్లు సమయాన్ని వృధా చేస్తున్నారు. మీరు కూడా అంతా యూతే కదా, యూ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. వాళ్ళ శక్తిని ఎట్లా వాడుకోవచ్చు? ఆ యూత్ గ్రామాన్ని శ్రమదానం చేయడంలో కానీ, గ్రామాన్ని మలచడంలో కానీ, లైబ్రరీ ఏర్పాటు చేయడం కానీ, వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా కానీ, వాళ్ళకి ఏమైనా చెడ్డ అలవాట్లు ఉంటే దాన్ని మాన్పించేటువంటి ప్రయత్నంలో కానీ మీరు గ్రామ యూత్తో ఇంటరాక్ట్ కావచ్చు. మహిళా సంఘం మీటింగ్ అవుతుంది, మహిళా సంఘం మీటింగ్ పంచాయతీ సెక్రటరీ తప్పకుండా పోవాలి. ఎంతమంది పంచాయతీ సెక్రటరీలు మహిళా సంఘం మీటింగ్ పోయిన మీరు చేయండి. ప్రతి నెల సగం మంది పోలే మీరు. అసలు పంచాయతీ సెక్రటరీకి అంతకంటే పెద్ద బాధ్యత ఏముంటుంది నాకు అర్థం కాదు. నెల నెలకు అయ్యే మహిళా సంఘం మీటింగ్ పంచాయతీ సెక్రటరీ తప్పకుండా హాజరు కావాలి. మొత్తం మంది మహిళలు ఉంటారు అక్కడ. ఊర్లో ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు, 95% ఉంటారు. వాళ్ళని మీరు కరెక్ట్ క్యాచ్ చేసి ఆ మీటింగ్లో ఒక అరగంట మీ సమయం తీసుకుంటే తడి చెత్త పొడి చెత్త చేయించుకోవచ్చు. నల్లాల నీళ్లు వృధా కాకుండా వాళ్ళను తప్పకుండా మిషన్ భగీరథ అయిపోయిన తర్వాత నల్లా బంద్ చేయాలి, నల్లాలు ఇరుగొట్టద్దు, నీరు వృధా చేయొద్దు అని మీరు చెప్పాలి కదా పంచాయతీ సెక్రటరీలు. ఎందుకు మీరు ఆ పని చేయలేకపోతున్నారు? డెఫినెట్గా మీరు మహిళా సంఘం మీటింగ్ అటెండ్ కావాలి. వాళ్ళ బ్యాంకు నుంచి రావాల్సిన లోన్ వస్తుందా లేదా, వడ్డీ లేని రుణం వస్తుందా లేదా? ఒక ఇంటికి యజమాని ఎట్లనో సర్పంచ్ గారు, పంచాయతీ సెక్రటరీ గారు మీరు ఆ గ్రామానికి యజమాని, మీరు ఆ గ్రామానికి కుటుంబ పెద్ద. మీరు అంత బాధ్యతగా పనిచేస్తే ఊరే మారిపోతుంది. ప్రజలు ఇప్పుడు మీరు పేర్లు చెప్పండి, 10 మంది పేర్లు అంటే మీరు చెప్పలేకపోతున్నారు అంటే యువర్ ఇంటరాక్షన్ ఈజ్ వెరీ లెస్. తప్పకుండా మీరు ప్రతి ఇంటితో మీరు టచ్లో ఉండాలి. ఊర్లో సగం మందిని పేరు పెట్టి పిలవగలగాలి పంచాయతీ సెక్రటరీ. చిన్న ఊరు కదా, 300 ఇండ్లు, 200 ఇండ్లు, 400 ఇండ్లు అని గుర్తుపట్టలేమో మనం. ఇంత మంచి గ్రాడ్యుయేట్స్ మీరు, వాళ్ళ ప్రతి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉండాలి, మీ ఫోన్ నెంబర్ ప్రతి ఇంట్లో ఉండాలి. సో అట్లా మీరు పంచాయతీ సెక్రటరీ పనిచేయగలిగితే ఒక అద్భుతాన్ని సృష్టించగలుగుతారు. మీరు ప్రతి ఇంట్లో ఒక 5 పండ్ల మొక్కలు పెట్టించండి, ప్రతి ఇంటి ముందు వేప తులసి పెట్టండి, సోక్ పిట్స్. ఇవాళ ఇబ్రాహీంపూర్ గ్రామం మన నియోజకవర్గంలో దోమలు ఈగలు లేని గ్రామంగా మనం మార్చినాం. అక్కడ ఉన్న ఆర్ఎన్పీ డాక్టర్ వెళ్ళిపోయింది ఆ ఊళ్ళకెళ్ళి. ఇంజెక్షన్కి ఎవడు వస్తలేడు, సూదికి ఎవడు వస్తలేడు, గోలికి ఎవడు వస్తలేడని 2 ఏళ్ళు చూసి పక్కపూట ముస్తాబాద్ మండలానికి వెళ్ళిపోయింది ఆయన. ప్రతి ఊరు ఒక ఇబ్రాహీంపూర్ ఎందుకు కాకూడదు? ప్రతి పల్లె ఒక మల్కాపూర్ ఎందుకు కాకూడదు? నిజంగా ఒకనాడంటే 4 ఊర్లకు ఒక పంచాయతీ సెక్రటరీ ఉంటుండే. ఏ ఊరికి ఆ ఊరికి ఒక పంచాయతీ సెక్రటరీ, ఒక వార్డు మెంబర్లు, మనం వేసుకున్నటువంటి కమిటీలు, ఎంపీటీసీ, మీరు కొద్దిగా ఓపికతో కలిసి పనిచేయగలిగితే అద్భుతాలను సృష్టించే అవకాశం ఉంది. నేను మా ఎంపీడీ వాళ్ళతో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు మీ వాళ్ళని ట్రైన్ చేస్తలేరు పంచాయతీ సెక్రటరీలను. మరి ఒక 7 ఏళ్ళ తర్వాత పానం గాలి తింటుంది, అప్పుడు చేతికి రమ్మన్నా రాదు. మా ఎంపీపీ గారు, మా జడ్పీటీసీ గారు, మీరు పంచాయతీ సెక్రటరీని కూర్చోబెట్టి మీరు ప్రతి ప్రోగ్రామ్ రివ్యూ చేయండి. ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గరికి పంచాయతీ సెక్రటరీలు మీరు పని జరిగే దగ్గరికి ఎంతమంది పోతారు బాబు? చేయొద్దండి, నిజాయితీగా ఎత్తండి. రోజు పోవాలి మీరు, ఎన్ని రోజులకొస్తారు పోతారు? రోజు అంటే సగం దిగినే చేతులు. మీకు 8 గంటల పని 8 గంటల్లో ఏం పని ఉన్నది? మీరు ఒక గంట సేపు ఉపాధి హామీ పని దగ్గరికి పోయి క్వాలిటీ పని జరుగుతుందా, ఊరికి అవసరమైన పని జరుగుతుందా, వాళ్ళు పెట్టుకున్న సెల్ఫ్ ఆఫ్ వర్క్స్ కరెక్ట్ ఉన్నాయా, ఆ సెల్ఫ్ ఆఫ్ వర్క్స్లో ఏదైనా గ్రామానికి పనికొచ్చే పని పెట్టొచ్చాయి, కాలువ ఉంటుంది కట్టు కాలువ, చెరువులకు నీళ్ళు వచ్చే కాలువ ఉంటుంది, లేదా చెరువు నుంచి బయటకు పోయే కాలువ ఉంటుంది, దాన్ని పెట్టుకోవచ్చు కదా ఎన్ఆర్ఈజీఎస్లో. అంటే మీరు చెయ్యాలనుకుంటే స్కై ఇస్ ద లిమిట్, ఎంత పనైనా చేసే అవకాశం ఉంది. కానీ దయచేసి ఆ పని జరుగుతలేదు. ఆ దిశగా పంచాయతీ సెక్రటరీలు ఇంకా ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉంది. మీకేం సపోర్ట్ కావాలో చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు?
మూడు సంవత్సరాల దాకా మీకు పర్మనెంట్ చేస్తాము, మీకు స్కేల్ ఇస్తాము, ఫుల్ ఫ్లెజ్డ్ శాలరీ సిస్టమ్ అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఈ యంగ్ ఏజ్లో ఇప్పుడు మనం పనిచేయలేకపోతే ఎప్పుడు చేయగలుగుతాము? సో దయచేసి ఒక కష్టంగా కాకుండా ఇష్టంగా పనిచేయండి. పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా మీరు బాగా సర్పంచ్తో కోఆర్డినేట్ చేసుకోండి, కలిసి పనిచేయండి. మీరు పోటీ పడాలి. ఒక పంచాయతీ సెక్రటరీ ఇంకో పంచాయతీ సెక్రటరీతో, ఒక మండలం ఇంకో మండలంతో పోటీ పడితే అద్భుతంగా చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సమీక్షా సమావేశంలో నన్ను భాగస్వామిని చేసినందుకు ముందుగా గౌరవ మంత్రివర్యులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తున్నా. నేను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత అధికారికంగా ఈ జిల్లాకి వాళ్ళ రావడం జరిగింది. ఇతర జిల్లాలకు పోవడం కొంత రొటీన్గా జరిగినా సిద్దిపేటకు వచ్చినప్పుడు పై జాగ్రత్త పెట్టుకొని రావాలని ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే ఇక్కడికి వస్తే నేర్చుకొని పోవాలి ఖచ్చితంగా. ఎవరైనా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత, తెలంగాణ రాజకీయ సామాజిక ఆర్థిక జీవనంలో మొదటి పరివర్తనకు విత్తనం సిద్దిపేట. రాజకీయ ఉద్యమాలను తీసుకుంటే, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం తీసుకుంటే, ఆనాటి తెలంగాణ ఉద్యమంలో 69 నాటి ఉద్యమంలో ఆనాడు సాగిన ఉద్యమానికి కేంద్ర బిందువుగా సిద్దిపేట ఉండింది చరిత్ర పుటల్లో. ఆ తదుపరి ఇవాళ ప్రపంచ ఉద్యమాల చరిత్రకు ఒక కొత్త అధ్యాయాన్ని అందినటువంటి చరిత్రను ఈ సిద్దిపేట ప్రాంతమే మనకు ఇవ్వడం జరిగింది. అది కేసీఆర్ గారి రూపంలో మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజలను కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఒక పరివర్తన పెట్టేటువంటి క్రమం ఏదైతే ఉందో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకి ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది, ఒక ఆదర్శప్రాయమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అందుకోసమే ఎవరైనా సిద్దిపేట నుంచి నేర్చుకోవాలో, సిద్దిపేటకు వచ్చి నేర్చుకోవాలనేటువంటి మాట నేను అందుకే మాట్లాడింది. నాకు చాలా సంతోషం ఉంది. సుదీర్ఘంగా జరిగినటువంటి సమీక్షా సమావేశం, వాస్తవంగా సమీక్షా సమావేశాలు ఇట్లే జరగాలి. కానీ మా అనుభవంలో ఇప్పటిదాకా ఉండే పరిస్థితి ఏంటంటే, సమీక్షా సమావేశాలు అంటూ పెడితే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు కానీ, డిడిఆర్సీలు కానీ, లేదా ఇతర విస్తృత సమావేశాలు పెట్టినా వేదిక మీద ఉండేటువంటి వాళ్ళందరూ వరుస పెట్టి ఒకరి నుంచి ఒకరికి ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత కొన్ని మాత్రమే ఆదేశాలు ఏమో ఉంటే అక్కడ సమీక్షలు చెప్పేసి పోతారు. అట్లా కాకుండా ప్రతి అంశం మీద లోతుగా విశ్లేషణాత్మకంగా పనిలో నిమగ్నమైనటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను, వాళ్ళ అనుభవాలను స్వీకరించి మార్గదర్శనం చేసేటువంటి విధంగా, ఇది కోర్టులో ఒక రకంగా చెప్పాలంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి విధంగా ఉంది వాళ్ళ సమీక్షా సమావేశం. క్రాస్ ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తాం? ఎగ్జామినేషన్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్ అంటాం. క్రాస్ ఎగ్జామినేషన్లో లోటుపాతుల్లోంచి వాస్తవమైనటువంటి విషయాలను రాబట్టడానికి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం. రివ్యూలో కూడా జరగవలసింది అదే. ఈ రివ్యూలో ఎవరినో నొప్పించడానికో లేకుంటే ఇంకేదో ఉద్దేశం ఉండదు. అందుకే తను చేసినటువంటి నేను అందుకే అనుభవంతో చెప్పిన మాట, నక్షత్రంలో అనుభవంలో అన్నలాంటి వాళ్ళన్న మాట నేను అందుకే అన్నది, అందుకే కన్ఫర్స్ చేసిన మాట. ఎంత గంభీరమైనటువంటి అంశమైనా ఎదుటోళ్ళు రియలైజ్ అయ్యేటట్లే ఉంటుంది తప్ప ఎదుటోళ్ళని హర్ట్ చేసేటట్లు ఉండదు. దాన్ని సరిష్రావు, అది గొప్పతనం. అంటే ఎదుటి మనుషుల్లో ఉండేటువంటి పనిని కానీ, దక్షతను కానీ, వాళ్ళ క్రియాశీలతను కానీ ఇంకా మెరుగుపరిచి ఎట్లా రాబట్టాలనేటువంటి ధోరణి ఎక్కువ, అది వాస్తవంగా ఒక పాజిటివ్ లీడర్ ఉండాలి. ఇవి మేము నేర్చుకోవాలనుకుంటున్నాం. ఇవి నిత్యం నేర్చుకుంటాం, ఎప్పుడు కాదు, ఎప్పుడు నేర్చుకుంటాం. నిజంగా చెప్పాలంటే నేను ఇలా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నానంటే మాన్య ముఖ్యమంత్రి గారు వారి యొక్క చలవ, అదేవిధంగా హరీష్రావు గారి యొక్క సహకారం. అందుకని వ్యవసాయానికి ఇవాళ మనం ఇస్తున్నటువంటి ఇంత ప్రాధాన్యత మూలంగా కొత్త తరం వాళ్ళు కూడా జీవితంలో స్థిరపడాలనుకున్నప్పుడు నాకు ఏదైనా నౌకరు వస్తే బాగుండు కదా అనేటువంటి ఒక భావన ఉంటుంది. ప్రైవేట్ కానీ, సర్కారు కానీ, ఏదైనా కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది వాళ్ళంటే నేను వ్యవసాయం చేసుకుంటే బతుకుతా అనేటువంటి ఒక ధీమా ఇవాళ కొత్త తరం యువకులకు వస్తుంది. అది నీరు మారిన ప్రాంతాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తాం. ఈ పరివర్తన, ఈ మార్పు భవిష్యత్తులో మొత్తం మనం విస్తరణ ద్వారా పంటలు పండడం అనేటువంటిది అనివార్యంగా జరుగుతుంది. ప్రతి ఏటా పెరుగుతుంది, ఉత్పత్తితో పాటు ఉత్పాదకత పెరుగుతుంది. అంటే పండేటువంటి పంట యొక్క ప్రమాణం కూడా పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది.
రేపు రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, మనం పండించినటువంటి పంటను అమ్మకం అనేటువంటిదే పెద్ద సమస్యగా ఉంటుంది భవిష్యత్తు. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన రైతు సమన్వయ సమితిలను బలోపేతం చేయడం ద్వారా, ఎక్కడికక్కడ మహిళా సంఘాలు కానీ ఇతర సంఘాల ద్వారా కానీ ఆహార పరిశ్రమల్ని నెలకొల్పడం ద్వారా ఈ సమస్యను కొంత అరికట్టవచ్చు అనేటువంటి ఒక భావన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ముఖ్యమంత్రి గారు అదే విధంగా దాని మీద దృష్టి పెట్టి ఆలోచిస్తున్నారు. త్వరలో ఒక విధానపరమైనటువంటి ప్రకటన ప్రాసెసింగ్ సంబంధించి కానీ రైతు సమన్వయ సమితిల యొక్క ప్రక్రియ ఎట్లా నడవాలన్న దాని మీద కానీ ముఖ్యమంత్రి గారు త్వరలో వెల్లడి చేయబోతున్నారని చెప్పి నేను మనవి చేస్తూ, ఏదైనా ఒక వృత్తి ఉందా, ఏదైనా ఒక పని ఉందా, పెట్టిన పెట్టుబడి పెట్టిన 3 నెలల లోపల డబ్బులు 200 అయ్యేటువంటి మార్గం ఎక్కడైనా ఉందా? ఒక్క వ్యవసాయంగానే ఉంది. అందుకే సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వ్యవసాయం 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం పుట్టింది. స్థిర వ్యవసాయం ఒక దూరం నిలబడి రైతు సేద్యం చేసుకునే విధానం మొదలై 10,000 సంవత్సరాలైంది. ఈ 10,000 సంవత్సరాల నుంచి సృష్టి ముందరికి పోయింది. రైతు బతికి 10 మందిని బతికిచ్చిండు. మొత్తం సమాజం యొక్క ఆహార అవసరాలు ఇచ్చిండు. ఇది రైతు వల్లనే సాధ్యమైంది, ఇంకెవరి వల్ల సాధ్యం కాలే, రేపు కూడా ఎవరి వల్ల సాధ్యం కాదు. మనం చంద్రమండలంలో పోయి ప్లాట్లు వేసినా, ఇంకే రకమైన పని చేసినా, మానవుడు తన శ్రమతో లేని పనులను రోబోట్ల ద్వారా చేసినా, ఏ వస్తువునైనా మనం కృత్రిమంగా తయారు చేయవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్ర పరిశోధన ఫలాలను బట్టి కానీ కృత్రిమ ఆహారాన్ని మానవుడు తయారు చేయలేడు, అది సమాజానికి రాదు. ఆహారం ఎప్పటికీ అసలే కావాలి. దానికి అసలైన రైతే నాయకుడు ఎప్పటికైనా, దానికి ఎప్పటికైనా భూమే కేంద్రము. కాబట్టి ఈ భూతల్ని సారవంతం చేద్దాం, మనం ఆరోగ్యవంతులం అవుదాం, బంగారు తెలంగాణను నిర్మిద్దాం, ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ముందుకు పురోగమిద్దామని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జయ జనకాడ.